మిర్యాలగూడ నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు ఎమ్మెల్యే నల్లమూతు భాస్కర్రావు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని పలు వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే భాస్కర్రావు ఆదేశించారు. మీ వార్డులో ఎవరు కూడా జూలై ఆగస్టు వరకు ఒక్క మట్టి రోడ్డు కూడా ఉండటానికి లేదు. నేను ఆ రోజు ఎలక్షన్లో మీకు ప్రామిస్ చేసిన తప్పనిసరిగా మీ వార్డులో అన్ని ఇంటి అందరి ఇళ్ల ముంగలు కూడా మట్టి రోడ్లు లేకుండా మరి సిమెంట్ రోడ్లు వేయడానికి నేను ఆగస్ట్ సెప్టెంబర్ వరకు నేను మొత్తం రోడ్లన్నీ కూడా పూర్తి చేయడానికి మళ్ళీ ఇంకో 50 కోట్లు ఇప్పుడు శాంక్షన్ తీసుకుంటున్నా. తప్పనిసరిగా అవన్నీ కూడా మరి అన్ని వార్డుల్లో కంప్లీట్గా వేయడానికి మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. నీళ్లు లేకపోయినా, కరెంటు లేకపోయినా, రోడ్లు లేకపోయినా, డ్రైనేజీలు లేకపోయినా మీకు అడిగే హక్కు ఉన్నది. మీరు తప్పనిసరిగా ఎవరినైనా ప్రశ్నించే హక్కు ఉన్నది.